హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. పర్సంటేజెస్ లో ఈ వీడియోలో మనము ప్రత్యేకంగా ఒక మోడల్ డిస్కస్ చేస్తున్నాం. ఎలక్షన్స్ ని బేస్ అయి ఉంటుందండి. మరి ఎలక్షన్స్ అంటే తెలుసు, జనరల్ గా గెలిచిన అభ్యర్థి గురించి, ఓడిన అభ్యర్థి గురించి, వాళ్ళకి ఎన్ని ఓట్స్ వచ్చాయి లేదా ఎంత మెజారిటీతో గెలిచాడు, టోటల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, అందులో ఓటేసిన వాళ్ళు ఎంతమంది, ఇలా రకరకాల క్వశ్చన్స్ అడగచ్చు అండి. దీనికి ప్రొసీజర్ ఆల్మోస్ట్ సింగిల్ స్టెప్ ఏ ఉంటుంది, లేదా పర్సంటేజ్ ద్వారా డైరెక్ట్గా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో క్వశ్చన్ని గమనించండి. ఒక ఎన్నికలలో ఏ బి మరియు సి అనే ముగ్గురు అభ్యర్థులు పోటీ చేశారు. ఏకు 30% ఓట్లు మరియు బికు మిగిలిన వాటిలో 60% ఓట్లు వచ్చాయి. సికు 14,000 ఓట్లు వచ్చినచో గెలిచిన అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందాడు? ఓకే స్టూడెంట్స్, గమనించండి, దీంట్లో ఓటు వేయని వాళ్ళు అలా ఏం చెప్పలేదు. టోటల్ 100% అనుకుంటే ఏకి 30% వచ్చాయి, బీకి మాత్రం మిగిలిన దాంట్లో అంటే ఇంతకు ముందు క్వశ్చన్లో చెప్పాను చూడండి, 100 లో 30 పోతే 70 ఉంటుంది. ఈ 70% లో 60% వచ్చాయి. 70% ఆఫ్ 60% అంటే 42. క్లియర్గా ఇంత ముందే చెప్పాం మనం ఇంతకుముందు క్వశ్చన్లో. ఓకే, ఇంకా సి గురించి, ఉండేది ముగ్గురే అంటే డెఫినెట్గా 100% ఓట్స్ ఆ ముగ్గురికి చెందినట్టే. ఇంకా ఓటు వేయని వాళ్ళు అలా ఏం లేదు ఇంకా. సో సి ఎంత ఉంటాడంటే మిగిలిండేది, ఇక్కడ ఆల్రెడీ 30 అయిపోయింది ఏకి, బి తను చెప్పిన ప్రకారం 42, 30 ప్లస్ 42 72, 100లో 72 పోతే 28%. ఓకే, ఇప్పుడు మీకు ఇచ్చిన ఓట్లు ఎవరు అండి? సి. సో ఇక్కడ చూడండి, సికి 28% వచ్చాయి, మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఓట్స్ 14,000. నీకు అడుగుతుండేది గెలిచిన అభ్యర్థి ఎంత మెజారిటీతో, అంటే మొదటి స్థానము రెండవ స్థానానికి మధ్య తేడా ఎంత అని అర్థం, ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో మొదటి స్థానం అంటే 42% ఇతను గెలిచింటాడు, రెండవ స్థానం అంటే చూడండి 30%, 28 ఇంకా తక్కువ ఉంది, కాబట్టి వీళ్ళిద్దరు యొక్క మెజారిటీ అని అర్థం చేసుకోవాలి. సో 42కి 30కి అంటే బీకి ఏకి డిఫరెన్స్ 12% ఎంత, 28లో హాఫ్ ఉందండి, 3 జీరోస్, 12లో హాఫ్ 3 జీరోస్. సో ఈ విధంగా ఇలా వర్కౌట్ చేసుకోవచ్చు. ఒక గ్రామంలో ఎన్నికల్లో కేవలం 2 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నమోదైన ఓటర్లలో 80% మంది మాత్రమే ఓటు వేశారు. గెలిచిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థి కన్నా 900 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఒకవేళ ఓడిన అభ్యర్థికి 30% ఓట్లు ఎక్కువ వచ్చినచో వీరికి వచ్చిన ఇద్దరికి వచ్చిన ఓట్లు సమానమగును. అయితే నమోదైన ఓటర్ల సంఖ్య ఎంత? ఓకే, ఇక్కడ గమనించాలండి, క్వశ్చన్ ఏంటనేది జాగ్రత్తగా చూడండి. టోటల్ 100% అనుకుందామండి, టోటల్ ఓట్స్. మరి 100% ఓటర్స్ ఉంటే దాంట్లో ఓటు వేసిండేది 80% మాత్రమే ఓటు వేశారు, కాబట్టి అక్కడ వ్యాల్యూడ్ అనాల్సిన జస్ట్ ఓటు వేసిన వాళ్ళు 80%. మరి ఇక్కడ గమనించండి, తర్వాత ఏమిస్తున్నాడు క్లూ మనకి, గెలిచిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థి కన్నా 900 ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ ప్లస్ 900. తర్వాత ఒక క్లూ ఇస్తున్నాడు, ఓడిన అభ్యర్థికి 30% ఎక్కువ వస్తే, అంటే 30% దేంట్లో తనకు వచ్చిన దాంట్లో ఎక్కువ వస్తే వీళ్ళిద్దరు ఓట్లు సమానం అవుతాయి అంట. ఇక్కడ గమనించాలి, వీళ్ళిద్దరు ఓట్లు సమానం అంటే ఇద్దరికి గమనిస్తే ఇతను గెలిచాడు, ఇతని కన్నా 900 ఎక్కువ వచ్చాయి. మరి సమానంగా ఉండాలంటే ఎక్స్ ఎక్స్ సమానంగా ఉంది, ఈ 900 అనేది ఇద్దరికి ఈక్వల్గా పంచాలి సమానం అంటే. సో 900/2 ఎంతండి, 450. సో ఈ 900 ఎక్కువ కాకుండా ఇతనికి 450 ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఇతనికి 450 ఎక్కువ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు గమనించండి, ఇక్కడ మనకు ఒక క్లారిటీ వస్తూ ఉంది. ఇక్కడ మీకు ఓడిన అభ్యర్థికి 30% ఎక్కువ వస్తే అప్పుడు ఓట్లు ఎక్కువ ఎన్ని ఎక్స్ట్రా వచ్చినట్టు 450, అంటే 30% ఆఫ్ ఎక్స్ ఇది కూడా 450 అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ 30% పెరగడం వల్ల సమానమయ్యాయంటే 450 ఓట్స్ ఎక్స్ట్రా వచ్చినట్టే అని మనకి ఇక్కడ అర్థమైపోతుంది. కాబట్టి దీన్ని బట్టి ఇక్కడ పెరిగిన పర్సంటేజ్ పెరిగిన ఓట్లు, 30% 450 అయితే 100% ఎంత అని కూడా చేయొచ్చు 1500 డైరెక్ట్గా. లేదంటే చూడండి, 30% ఆఫ్ ఎక్స్ 450 అన్నప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 450 అలాగే ఉంటుంది. 30/100 రివర్స్ అయితే 100/30 క్యాలిక్యులేట్ చేయండి, 1500. ఇది ఎక్స్ వాల్యూ, అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1500 ఓడిన అభ్యర్థికి ఎన్ని వచ్చింటాయి ఒరిజినల్గా,
గెలిచిన అభ్యర్థికి ఎన్ని అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, గమనించండి, ఎక్స్ 1500 అంటే ఇక్కడ ఎక్స్ ఓడిన అభ్యర్థికి 1500, గెలిచిన అభ్యర్థికి ఎక్స్ ప్లస్ 900, 1500 ప్లస్ 900 2400. మరి మొత్తంగా ఓట్లు ఎన్ని వచ్చినాయి? 2400 1500, టోటల్ ఎంతండి? 3900 ఓట్స్ వచ్చాయి టోటల్. మరి ఈ 3900 టోటల్ ఓట్స్ వచ్చాయంటే టోటల్ ఓట్స్ వేసిండేది ఎంతండి? 80%. అంటే మొత్తం 80% ఓట్స్ వేస్తే వచ్చిన ఓట్లు 3900. సో 80% ఇస్ ఈక్వల్ 3900 ఓట్లు వేసిన వాళ్ళు, ఓట్లు వచ్చిన సంఖ్య. మరి మీకు అడుగుతుండేది నమోదైన ఓట్లు, ఓట్లు వేసిండేది కాదు, వేసినచ్చు వేయకపోయినచ్చు, మొత్తం 100%. సో 100% ఎంత? 3900 బై 80 × 100 చేస్తే 4875. ఇది ఆప్షన్లో ఉంది చూడండి మీకు, అక్కడ సెకండ్ ఆప్షన్. ఓకే, ఇది డీటెయిల్ కొంత ఐడియా ఉంటే క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చండి. మనకి డిఫరెంట్ డిఫికల్ట్ అడ్వాన్స్ అనిపించినప్పటికీ చాలా సింపుల్గా అర్థం చేసుకోగలిగితే ఈజీగా చేయొచ్చు. నేను చెప్పడం ఏంటంటే మన ఫైనల్ ఆన్సర్ 4875. 3900 కూడా ఫస్ట్ ఆప్షన్లో ఉంది, గమనించండి. అంటే క్వశ్చన్లో రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, టోటల్ ఓట్స్ అడగచ్చు, అక్కడ ఓట్లు వేసిన వాళ్ళ గురించి అడగచ్చు. మరి దీన్నే మనం అడ్వాంటేజ్ తీసుకొని తొలి సెకండ్లోనే క్వశ్చన్ ప్రొసీజర్ తెలియకపోయినా సక్సెస్ఫుల్గా ఏ విధంగా చేయొచ్చో చూడండి. ఓకే, క్వశ్చన్ ఏం తెలియదు, మీరు ఏ విధంగా సేవ్ కావచ్చు అంటే ఇక్కడ మీకు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి క్వశ్చన్లో గమనించాలి. టోటల్ ఓటర్స్ 100% అండి, అక్కడ ఓటు వేసిన వాళ్ళు 80%, అక్కడ వ్యాలిడ్ అని రాసిన ఓటు వేసిన వాళ్ళు. ఓకే, మీకు ఈ క్వశ్చన్ ఓటు వేసిన వాళ్ళ గురించి అడిగితే 80% ఉండాలి, టోటల్ అయితే 100. దాన్ని రేషియోగా రాసుకోండి, టోటల్ ఓటర్స్ 100, ఓటు వేసిన వాళ్ళు 80, 25 × 24 5 పార్ట్స్ 4 పార్ట్స్. నీకు అడుగుతుండేది టోటల్ ఓటర్స్, నమోదైన ఓట్లు, వేసిన వాళ్ళ గురించి కాదు. నమోదైన ఓట్లు అంటే 5తో డివైడ్ కావాలి. మరి 5తో డివైడ్ కావాలంటే ఆప్షన్స్ చూడండి, అన్ని 5తో డివైడ్ అవుతాయి. 4 ఆప్షన్స్ ఉంటే 4 డివైడ్ అవుతున్నాయి, చెప్పలేకపోతున్నాం. కానీ మన గెస్ వర్క్ ఏంటంటే ఇక్కడ ఎంతమంది ఓట్లు వేశారు, ఇది కూడా ఆప్షన్లో ఉండొచ్చేమో, ఎన్నో క్వశ్చన్స్ చూస్తున్నాం కాబట్టి. మరి ఇది కూడా ఆప్షన్స్లో ఉన్నట్టయితే ఇది దేంతో డివైడ్ కావాలి? 4తో. ఇప్పుడు చూడండి 4తో డివైడ్ అయ్యేది మీకు ఒకటే ఉంది, లాస్ట్ 75 ఉంటే 4తో డివైడ్ కాదు, 85 4తో డివైడ్ కాదు, 75 20 ఉన్నాయంటే 4తో డివైడ్ అవుతుంది. కాబట్టి మీరు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆన్సర్ చెప్పచ్చు చూడండి. సో గమనించండి 4తో డివైడ్ అయ్యేది ఒకే ఒక ఆప్షన్ ఉంది, అదే దాన్నే లక్ అంటాం మనం. అంటే మరి 4తో డివైడ్ అయ్యేదంటే ఓట్లు వేసిన వాళ్ళు ఇక్కడ మీకు 3900 అని అర్థమవుతుంది. ఇది మనం క్వశ్చన్ అంతా చేసింటే కనెక్ట్ అయింది అది ప్రొసీజర్లో చూడండి, లక్కీగా ఈ విధంగా. అంటే దీని అర్థం ఏంటంటే 4 పార్ట్స్ 3900 అని మనం ఫిక్స్ అవుతున్నాం ఇక్కడ. మరి నీకు అడుగుతుండేది ఏంటి 5 పార్ట్స్ ఎంత? మరి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోండి, 3900 బై 4 × 5 చేస్తే 4875. సో సెకండ్ ఆప్షన్ గమనించాలి. కాబట్టి ఇక్కడ మీకు అడుగుతుండేది సెకండ్ ఆప్షన్. మరి 4 ఇది ఎందుకంటే అది సపోర్ట్ తీసుకున్నాం, 5తో డివైడ్ అయ్యేవి అన్ని డివైడ్ అవుతుంటే మనకు ఆన్సర్ కనిపించడం లేదు. కాబట్టి మనం ప్రత్యేకంగా ఇంకొక ఆప్షన్స్ కూడా ఉంటాయనే ఒక ఉద్దేశంతో మనము 4 పార్ట్స్ డివైడ్ అయ్యేది లక్కీగా ఒకటే ఉంది, దాని సపోర్ట్ తీసుకొని 5 పార్ట్స్ ఎంతో కనుక్కున్నాం. సో ఫైనల్ ఆన్సర్ 4875. ఎవరండి వీళ్ళు? మొత్తం ఓటర్లు ఉండేది. మరి ఓట్లు వేసిండేది అంటే మనం ఆల్రెడీ డీటెయిల్గా క్వశ్చన్లో చెప్పుకున్నాం, 3900 ఓట్లు వేశారు గెలిచిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థికి. ఓకే, థ్యాంక్ యూ.